యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అతను కో వెళితే ఎవరూ ఆపలేరు, రైట్కి వెళితే ఎవరూ పట్టుకోలేరు. అతను ఎవరో కాదు, జాతీయ స్థాయి అవార్డు గ్రహీత పీఈటీ మాస్టర్ జయప్రకాష్ నారాయణ గారి శిష్యుడు. మరి గత ఎపిసోడ్లో వారి శిష్యుల పరంపర, వాళ్ళ విజయాలని మనం తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు హరీష్ గారి కోకోలో ఆ కో ఎక్కడాగింది, మరి ఆ రైడ్లో ఆయన కోత ఎంతవరకు వెళ్ళింది అనే విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం హరీష్ గారు. చెప్పండి, మీ యొక్క విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ స్వగ్రామం ఎక్కడ? మాది స్వగ్రామం వచ్చి పాతపెట్టబలం సార్. విద్యాభ్యాసం వచ్చి చిన్నచెరుకూరు సార్. అంటే ఆ చిన్నచెరుకూరులో ఎంతవరకు చదువుకున్నారు? నేను 9th వరకు చదువుకున్నాను సార్. 9th వరకు చదువుకున్నారు. మరి మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, వాళ్ళ పేర్లు ఏంటి? మా నాన్న పేరు అంటే చెన్నై సార్. మా మదర్ నేమ్ వచ్చి రమణం సార్. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 7 నెంబర్స్ సార్. 7 నెంబర్స్. అక్క చెల్లెళ్ళు? 4 నెంబర్స్ సార్. ఓకే ఓకే. అన్నదమ్ముళ్ళు ఏం చేస్తుంటారు? అంత కూలి పని. కూలి పని చేస్తుంటారు. అక్క చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓకే. మరి మీరు చిన్నచెరుకూరులో హై స్కూల్ వరకు చదువుకున్నారు కదా, మరి ఈ క్రీడలు, ఈ స్పోర్ట్స్లో ఎలా ఫస్ట్ ఎలా ఆసక్తి కలిగింది మీకు? అంటే మా సారు నేర్పిస్తుంది సార్ గ్రౌండ్లో. మీ సార్ అంటే జయప్రకాష్ నారాయణ సార్? ఓకే. అక్కడ తర్వాత నుంచి మళ్ళీ గ్రిక్స్ మెమోరియలు ఆట ఒక టోర్నమెంట్ చేశారు సార్. మీరు ఆ హై స్కూల్లోనే ఏ ఆటల్లో మీ యొక్క ప్రతిభ చూపించేవాళ్ళు? కబడ్డీ, ఖోఖో సార్. కబడ్డీ, ఖోఖో. మరి ఆ ఖోఖోలో మీరు ఎంతవరకు ప్రయాణం చేశారు? నేను జాతీయ స్థాయిలో పోయాను సార్. జాతీయ స్థాయికి వెళ్ళారా? ఓహో, ఓకే ఓకే. అంటే హై స్కూల్లోనే ఉన్నప్పుడు జాతీయ స్థాయా, లేకపోతే కాలేజ్కి వెళ్ళిన తర్వాత? కాలేజ్కి వెళ్ళిన జాతీయ స్థాయి. కాలేజ్లో ఉన్నాను సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? బీపీటీ దా తీసుకున్నాను సార్. బీపీటీ? అవును సార్. డిగ్రీ అయిపోయి బీపీటీ సార్. డిగ్రీ అయిన తర్వాత బీపీటీ? మరి ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదా? చేసిన అవకాశాలు వచ్చే, నేను చేసిన రైల్వేస్ 2-3 times చూపాను సార్. రైల్వేస్? రైల్వేస్. అంటే ఉద్యోగ ప్రయత్నం చేశాను సార్. మూడుసార్లు వెళ్ళారా? మూడుసార్లు వెళ్ళారు. మరి మూడుసార్లు వెళ్ళినప్పుడు ఉద్యోగం రాలేదు అక్కడ? రాలేదు సార్. ఇంకా అక్కడ ఏం జరిగింది, మీరేమన్నా అక్కడ ఏమన్నా ఆ కాంపిటీషన్లో? లేదు సార్. ఒకసారి క్యాన్సిల్ అయింది సార్ పోస్ట్ అన్ని, ఇంకోసారి వేరే ఇండియా ప్లేయర్ చేస్తారు. అంటే అక్కడ ఏదైనా ఉద్యోగ రిజర్వేషన్ ఏమైనా ఉందా, లేదా మీ ప్రతిభ మీదే ఉద్యోగం ఇస్తారా? ఎవరు ప్రతిభ వెళ్తే సార్? ప్రతిభ మాత్రమే? అవును సార్. అక్కడ ఎలా ఉన్నాయి పోటీలు, అక్కడ కాంపిటీషన్? బాగానే ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? మీరు వెళ్ళారు కదా అక్కడ ఉద్యోగానికి వెళ్ళారు, అక్కడ జనరల్గా అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఉంటాయి జనరల్ ఉద్యోగానికి. మరి మీ యొక్క ఆ ఉద్యోగానికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? ఓన్లీ గేమే సార్. ఓన్లీ గేమ్? ఓన్లీ గేమే సార్. క్వాలిఫికేషను డిగ్రీ ఉండాలి? ఇంటర్మీడియట్ అయినా కాదు, డిగ్రీ. ఇంటర్మీడియట్ అయినా పర్వాలేదు. మరి మీకు ఇక్కడ డిగ్రీ ఉంది, అక్కడ మీరు సరిగ్గా ఆడలేకపోయారా కాంపిటీషన్లో? బాగా ఆడాను సార్. బాగా ఆడారు. మరి బాగా ఆడారు, డిగ్రీ ఉంది, మరి ఉద్యోగంకి మూడుసార్లు ప్రయత్నం చేశారు, ఒకసారి కూడా మీకు రాలేదు. కారణం ఏముంటుంది? లోకల్ పొలిటికల్ సార్. లోకల్? లోకల్ సార్. ఇది మన నేషనల్ వైడ్ కదా, ఇక్కడ లోకల్ చూసుకుంటే ఎలా? లోకల్ అంటే మహారాష్ట్ర సార్, నాందేడ్ సార్. మహారాష్ట్ర? మహారాష్ట్ర. ఇటు వచ్చి బిలాస్పూర్లో. ఓకే. బిలాస్పూర్ సౌత్ ఈస్టర్న్ రైల్వే సార్. నాందేడ్ సౌత్ సెంట్రల్ సార్. ఓకే. మరి ఇప్పుడు మీరు హై స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఆడేవాళ్ళు ఖోఖోని? మా సీనియర్ సార్తోనే సార్. మా సార్ నేర్పిస్తూ, మా జయప్రకాష్ నా సార్ ఆడిపించేవాడు సార్. మేము దాన్ని చూసి మేము గ్రౌండ్లో దిగాం సార్. మీరు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ కొట్టారు కదా, మరి ఈ స్టార్టింగ్ స్టేజ్లో మీ పునాదిలో మాస్టర్ గారు ఎలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మిమ్మల్ని? బాగా ఎంకరేజ్ చేశారు సార్. బాగా. మీ బ్యాచ్ ఎంతమంది ఉండేవాళ్ళు ఈ ఖోఖో కబడ్డీ ఆడేవాళ్ళు? ఒక 15 అవర్స్ ఉన్నారు సార్. 50-50 మంది? అవును సార్. ఖోఖో, కబడ్డీ, త్రోబాల్, అథ్లెటిక్స్ చేపించారు సార్. అన్నింటిలో కలిపి ఒక 50 మంది ఉండేవాళ్ళు. ఇందులో అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళ? అమ్మాయిలు. మరి మీరు ఇక్కడ ఆ బ్యాచ్లోనే మీ మెరిట్ ఎలా ఉండేది, మీ యొక్క ప్రతిభ అందువల్ల ఫాస్ట్గా ఉండేవాళ్ళు? ఒక స్లోగా ఉండేవాళ్ళు సార్. మీరు స్లో? ఒక స్లో సార్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా సార్. ఓకే. తర్వాత ఇలాక నేను నాన్న చెట్టు వచ్చాను సార్, మరి ఇవి స్పీడ్ అయిపోయింది సార్ గేమ్. ఇంకో ఫాస్ట్ అయింది సార్. ఇంకా స్టేడియం కూర్చాను సార్. స్టేడియంలో ఏసీ స్టేడియం? ఏసీ స్టేడియం కూర్చాను సార్. ఎదురాజ్ సార్ ఉన్నాను సార్. ఇతరాజ్ గారు? అవును సార్. అప్పుడు మా కోచ్ గారు సార్. మీ కోచ్? అవును సార్. ఆయన బాగా ఆడిచ్చేవాడు? అప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయిపోయింది సార్. ఇక్కడికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వచ్చేవాళ్ళు సార్. వాళ్ళ నుంచి ఇంకా ఇంప్రూవ్ అయిపోయినసరికి. ఇప్పుడు మీరు ఫస్ట్ జిల్లా స్థాయి నుంచి ఆడారా? అవును సార్. జిల్లా స్థాయిలో ఎక్కడెక్కడ ఆడారు? ఫస్ట్ స్కూల్లో ఆడాము సార్. స్కూల్లోనే?
మన జిల్లా స్థాయి అంటే మన నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లా వరకు సార్. ఏ ఊళ్ళకి వెళ్ళారు? అక్కడ మా లోకల్ చంద్రగూరులో గ్రిక్స్ మెమోరియల్ చెప్పారు సార్, ఆ కాలేజ్ సార్. తర్వాత మన వేర్ కాలేజ్లో ఒక చిన్న టోర్నమెంట్ జరిగింది సార్, అక్కడ వేర్ కాలేజ్ సార్, అక్కడ ఆడాను సార్. ఈనాడు టోర్నమెంట్ ఒకటి జరిగింది సార్, అక్కడ సెకండ్ ప్లేస్ కొట్టాను సార్. సెకండ్ ప్లేస్ ఖోఖోలోనే? కబడ్డీ సార్. కబడ్డీ ఓకే. తర్వాత ఖోఖోలో? ఖోఖోలో హాస్టల్ పోయాను సార్. నేను విజయనగరం అకాడమీలో ఉన్నాను సార్, స్పోర్ట్స్ హాస్టల్. స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను సార్. ఓకే. అక్కడ ఇంకా ఆడిపోయినప్పుడు డెవలప్ అయింది సార్ గేమ్. అక్కడ ఫస్ట్ రాష్ట్ర స్థాయిలో ఆడాను సార్, స్టేట్ నుండి ఆడాను సార్, తర్వాత రాష్ట్ర స్థాయి సార్. అలాగని వరండి రాష్ట్ర స్థాయి సార. రాష్ట్ర స్థాయిలో ఏ జిల్లాలకు వెళ్ళారు మీరు? మహారాష్ట్ర 2 times పోయాను సార్, కర్ణాటక 4 times పోయాను సార్, గోవా సార్. అది అది నేషనల్స్? నేషనల్స్ సార్. ఈ రాష్ట్ర స్థాయిలో? రాష్ట్ర స్థాయిలో అంటే కృష్ణా డిస్ట్రిక్ట్, మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్, విజయనగరం, కర్నూలు, చిత్తూరు. ఇవన్నీ మీరు ఖోఖో కబడ్డీ రెండు కలిపి ఆడేవాళ్ళు? విడిగా ఖోఖో మాత్రం వెళ్ళేవాడు? హాస్టల్ గెలిపిన మాట విడిపోయాం సార్. స్పోర్ట్స్ హాస్టల్ గెలిపినప్పుడు ఏదైనా ఒక గేమ్ ఆడాలి సార్, ఒకటే ఆడాలి సార్. మా సీనియర్ ప్లేయరు కబడ్డీ ఉన్నాడు సార్, నేను జూనియర్ కాబట్టి మా నేను ఖోఖో అంటే మా స్కూల్ మల్టీపల్స్ గేమ్ సార్, ఖోఖో కబడ్డీ రెండు ఆడతాం సార్. ఓకే. కానీ స్టేజ్ స్థాయికి వెళ్ళినప్పుడు ఒకటే ఆడ హాస్టల్లో పోయినప్పుడు ఏదైనా ఒక గేమ్ ఆడాలి సార్. ఓహో. స్పోర్ట్స్ హాస్టల్లో పోయినప్పుడు ఒక గేమ్ సార్. ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర స్థాయిలో మెడల్స్ వచ్చాయా మీకు? వచ్చాయి సార్. ఏమి వచ్చాయి? గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ వచ్చినాయి సార్. మూడు వచ్చాయి. వచ్చాయి సార్. వెరీ గుడ్. మరి నేషనల్స్కి ఎప్పుడు వెళ్ళారు మీరు? 2006 సార్. 2006? అవును సార్. జూనియర్ సౌజన్ ఆడింది సార్ ఆ గోల్డ్ మెడల్ సార్. ఎక్కడ ఏ స్టేట్ అది? అది తెలంగాణ సార్. తెలంగాణ అసోసియేషన్? తెలంగాణ. వేరే ఫస్ట్ టైం మీరు వెళ్ళారు నేషనల్స్? తెలంగాణ. తెలంగాణ సార్. మరి అక్కడ మీకు ఏమన్నా వచ్చాయా? వచ్చాయి సార్. మెడల్స్? గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ సార్. గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ సార్. వెరీ గుడ్. తర్వాత ఎన్ని ఆడారు మీరు నేషనల్స్? తర్వాత స్కూల్ గేమ్స్ ఆడాను సార్. నెక్స్ట్ మళ్ళీ స్కూల్ గేమ్స్ U17 ఆడాను సార్. U17 ఆడితే మళ్ళీ గోల్డ్ మెడల్ వచ్చింది సార్. అక్కడ కూడా వరంగల్ సార్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మళ్ళీ సీనియర్ నేషనల్ ఆడాను సార్, ఫాస్ట్ పేషెంట్ సార్. నెక్స్ట్ ఇంకో సీనియర్ నేషనల్ అయితే బ్రాంజ్ మెడల్ సార్, డిగ్రీలో ఆల్ ఇండియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సార్. సెవెన్ సీనియర్ నేషనల్ 7 ఆడింది సార్. ఆ సౌత్ జోన్లో జూనియర్స్ అయిన కలిసి ఒక 50 ఉంటుంది సార్. మరి ఇప్పుడు మీరు నేషనల్స్లో ఎన్ని స్టేట్లు తిరిగారు? ఆల్మోస్ట్ ఒక తిరుగుంటాను, ఒక 10 దాకా ఉంటుంది సార్. 10 states? ప్రతి స్టేట్లో వెళ్ళిన కాంపిటీషన్స్లో మీరు మెడల్స్ కొట్టారు? మెడల్ కొట్టాను ప్రతిసారి. ఓకే సార్. ఓకే. మరి ఈ విధంగా ఇంత టాలెంట్ చూపిస్తున్నారు కదా, మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? సపోజ్ దానికి కూలీ పనిపోతుంది సార్. కూలీయా? అదేంటి అది? అంటే ఇక శాలరీ చాలా సార్. రాలేదు, ప్రైవేట్ పోవాలంటే సరిపోవట్లేదు సార్. 10,000 జనరల్గా మీకు గవర్నమెంట్ జాబ్ అంటే ఆడ ఇబ్బందులు పడ్డా? రాలేదు. ఓకే సార్. ప్రైవేట్గా మీకు కొన్ని స్కూల్స్లో కూడా మీరు ఫిజికల్ డైరెక్టర్గా వెళ్ళొచ్చు కదా సార్? అక్కడ 12,000-10,000 ఇస్తున్నారు సార్. నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. ఓకే. నాకు ఇద్దరు పిల్లలు సార్. పాప బాబా? బాబు నర్సరీ పోతుంది సార్, పాప ఇంటికి వెళ్ళదు సార్. చిన్న పాప? ఇద్దరు. ఇద్దరు సార్. ఓకే. మరి ఇప్పుడు సమాజంలో మీరు ఒక డిగ్రీ హోల్డరు, ఒక నేషనల్స్లో గోల్డ్ మెడల్స్ కొట్టినవారు, ఈరోజు మీరు కూలి పనికి వెళ్తున్నారు అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? పక్క సమాజంలో కూడా మిమ్మల్ని ఏమంటారంటే ఏంట్రా బాబు నువ్వు గోల్డ్ మెడలిస్ట్వి, కూలికి వెళ్తున్నావు ఏంటి అన్న ఒక కామెంట్స్ మీద రాలేదా? వచ్చే సార్. దాన్ని ఎలా సమాధానం ఇచ్చారు, ఎలా తట్టుకుంటున్నారు? దాన్ని నేను ఆడిన గేమ్ ఇంకా భయంకరంగా ఆడాను సార్. నేను మార్నింగ్ 5:30 పోతే గ్రౌండ్కి, 9 వచ్చేవాడు సార్ నేను. మళ్ళీ 10:30 చేస్తే 12 ఆపేవాడు సార్ నేను. మళ్ళీ ఈవినింగ్ 3:30 పోయాను సార్, 7:30 దాకా చేసింది సార్. అంత ఆడి వరకు కన్నా నాకు ఇది పెద్ద లెక్క అనిపించింది సార్. నాకు లెక్క ఓకే. మీకు స్పోర్ట్స్ కంటే కూడా? అవును సార్. నేను చేసే పనే తక్కువ ఉండదు సార్. తక్కువే సార్. నేను ఇంత ఆడి వర్క్ చేశాను సార్ దాంట్లో. నేను చిన్న ఆడి వర్క్ తెలియదు సార్. మరి అది నేను అంటున్నా, మీకు వచ్చే కామెంట్స్కి మీరు ఏం సమాధానం చెప్తున్నారు? అలాగే ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు. చెప్పాను సార్. ఇప్పుడు నేను అయ్యాను, స్పెషల్ అయ్యాను. నెక్స్ట్ నా పిల్లలకి, నా స్టూడెంట్స్కి ఎలా చూపిస్తున్నా, కొద్ది రోజులు సెటిల్ అవ్వాలి నేను. కొత్తగా నేను పిల్లలు నేర్పిస్తాను. మళ్ళీ నేను ఏం పోయి కోల్పోయాను, అన్నీ నేను పిల్లల ద్వారా సంపాదిస్తాను చెప్పాను సార్. మీ ఏజ్ ఎంత? 32 సార్. 32? 30 సార్. ఇంకా గవర్నమెంట్ జాబ్కి మీకు అర్హత ఉంది? అవును సార్. మరి ఆ ప్రయత్నాలుగా ఏమైనా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నెక్స్ట్ షాప్లో పోస్టులు పడతాం, వెయిట్ చేస్తున్నాం సార్. డిఎస్సి పడితే వెయిట్ చేస్తున్నాం సార్. ఆ కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్ ఒకటి ఇచ్చాం సార్. అది ఇది పొలం గెలం వస్తుందన్నారు సార్, దాన్ని పెట్టాం సార్. మరి జై జై సయ్యాడిన వాళ్ళకి పొలం ఇస్తామని చెప్పారు సార్, దాన్ని పెట్టాం సార్.
ఇప్పుడు మీరు చేసేది ఒక జస్ట్ ఒక కూలీ అనేది ఇప్పటి వరకు టెంపరీగా టెంపరీ కానీ మీ గోల్ మాత్రం గవర్నమెంట్ జాబ్ కొట్టాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి సార్ దాని ప్రయత్నాలు చేస్తున్నాను సార్ మరి అదేవిధంగా మీకు కాలేజీలో కోచెస్ ఉన్నారు కదా మీ స్పోర్ట్స్ వాళ్ళు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు ఎవరైనా యతిరాజ్ గారా యతిరాజ్ సార్ మరి యూనివర్సిటీలో ఎలా ఉండేది యూనివర్సిటీలో మన రవీంద్ర బాబు సార్ సవ్యర్ కాలేజ్ సార్ పీడి సార్ ఆయన కూడా మంచి ఎంకరేజ్మెంట్ మరి ఇప్పుడు మీరు ఈ ప్రయాణం చేస్తున్నారు కదా దీంట్లో మీ గోల్ ఏంటి మీ గోల్ అంటే ఏం చేయాలి మీరు ఫ్యూచర్లో ఏమనుకుంటారు నేను కోచ్ కావాలని పిల్లలు నేర్పించాలని నా గోల్ సార్ కోచ్గా కోచ్గా సార్ ఓకే ఇప్పుడు ఏదైనా చిన్న పిల్లలకి అట్లా ఏమైనా నేర్పించిన ప్రయత్నం చేశారా చేశాను సార్ జూనియర్ టీం తయారు చేశాను సార్ తర్వాత మా నాన్న మ్యారేజ్ చేసేస్తాను వద్దు ఇందుకు ఇంకా ఆడింది చాలు మ్యారేజ్ చేసింది చేపించేస్తాను మ్యారేజ్ చేసిన బట్టి ఇంకా నేను గ్రౌండ్ మానేసింది అలా పిల్లలు కూడా అట్టే మీ మ్యారేజ్తో ఆగిపోయింది మీ గోల్ ప్రస్తుతానికి అంతే సార్ టెంపరీ బ్రేక్ అది అంతే సార్ ఫుల్ బ్రేక్ అయినా ఫుల్ బ్రేక్ అయింది సార్ టెంపరీ బ్రేక్ సార్ నేను చెప్పాను సార్ తర్వాత నేను కొద్ది చెట్టైనా పిల్లలు నేర్పాలని చెప్పాను సార్ అవును మరి అంటే మీరు ఫ్యూచర్లో ఏదైనా ఒక స్కూల్ లాంటిది ఇట్లాంటిది ఏదైనా పెట్టి చేయాలని ఆలోచన ఉంది అవును సార్ ప్లేస్ ఒక అరేంజ్మెంట్ చేసుకొని పిల్లల్ని నేర్పాలని సార్ టార్గెట్ సార్ సబ్ జూనియర్ నుంచి డెవలప్ చేస్తే సీనియర్స్కి అదే టీమ్ సెట్ అయిపోవాలని నా టార్గెట్ సార్ ఒక టీం తయారు చేసాను సార్ ఓకే ఆ టీం అదే కంటిన్యూ అవుతా ఉంటే దాని చూసి పిల్లలు తయారీ అవుతూ ఉంటారు సార్ ఒక టీం తయారు చేయాలి సార్ ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం హరీష్ గారు మీరు కోచ్గా కూడా వ్యవహరించారు కదా ఎక్కడ వ్యవహరించారు కర్ణాటక తుమకూరు సార్ ఓకే అది మీకు ఎలాంటి అనుభవం ఇచ్చింది ఆ కోచ్గా మీరు చేయడం అప్పుడు సబ్జెక్ట్ చిన్నపిల్లలు సార్ వాళ్ళు తీసుకెళ్ళారు సార్ ఆడిపించారు సార్ కనీసం ఫిఫ్త్ ప్లేస్ దాపారు సార్ థర్డ్ ప్లేస్కి ఒక అంత అబ్బాయి గాయమైన కొద్దిగా ఫస్ట్ అయింది సార్ లేదా మనకు ప్లేస్ వచ్చింది సార్ ఇప్పుడు కోచ్ అవ్వాలంటే దానికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా లేదా మీ యొక్క అర్హత సరిపోతుందా ఉన్నాయి ఆ క్వాలిఫికేషన్ ఉన్నాయి సార్ మా అర్హత సరిపోతాయి సార్ అవును క్వాలిఫికేషన్ వచ్చి బీపీడీ చేశాం సార్ 45 చేసి ఎన్ఏఎస్ చేశాం సార్ ఇప్పుడు మీరు నేషనల్స్ ఆడారు కదా ఎన్ని రాష్ట్రాల్లో ఆడారు ఎక్కడెక్కడ ఆడారు 10 times ఆడాను సార్ ఒక రాష్ట్రంలో 2 times అయ్యి 3 times అలా పోయాను సార్ ఏ స్టేట్ నేను చెప్పింది మహారాష్ట్ర కర్ణాటక కేరళ తమిళనాడు హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్ జార్ఖండ్ ఒరిస్సా కేరళ సార్ ఓకే మరి తెలంగాణ మరి ఇన్ని స్టేట్లో మీరు వెళ్ళి ఆడారు కదా ఏ స్టేట్ మీకు కంఫర్ట్గా ఉంది ఏ స్టేట్ మీకు కష్టంగా ఉంది అంటే మీరు ఆడిన ఆటకి న్యాయం చేకూర్చే విధంగా ఎక్కడుంది లేదు కొంతమంది గ్యాంబ్లింగ్ చేస్తుంటారు కొన్ని స్టేట్లలో అవి ఎక్కడ జరిగాయి మహారాష్ట్ర బాగుంటుంది సార్ టీం ఓకే ఏవేవో అంటే క్లబ్స్ ఎక్కువ సార్ అక్కడ మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక మన టంగు రోడ్ అనుకున్నాం సార్ తర్వాత నెక్స్ట్ వచ్చి సండే మార్కెట్ ఉంది సార్ టంగు రోడ్కి ఒక క్లబ్ ఉంటుంది సండే మార్కెట్ క్లబ్ ప్రతి ఒక ఈదికి ఒక క్లబ్ ఉంటుంది సార్ ఓహో ఎక్కువ డెవలప్మెంట్ స్పోర్ట్స్ మహారాష్ట్ర సార్ మహారాష్ట్ర సార్ ఓకే మరి మీరు ఎక్కడ చేదు అనుభవాలు ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నాం ఏ స్టేట్ ఆడుకో కర్ణాటకలో ఫైనాన్స్ ఆడుతున్నాం సార్ మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ కొట్టాం మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ కొట్టినా కూడా మళ్ళీ థర్డ్ బ్యాచ్ మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ దిగారు సార్ డ్రైవ్గా లోకల్ పొలిటికల్స్ మరి కొన్ని గ్యాంబ్లింగ్లు ఉంటాయి కదా మిమ్మల్ని మిస్లీడ్ చేయడం అవును సార్ అటువంటి ఎక్కడ జరుగుతాయా జరుగుతున్నా ఎక్కడ జరిగాయి మీకు మీ అనుభవంలో మన పంజాబ్లో జరిగింది సార్ పంజాబ్లో సార్ మనం పెద్ద టీం వచ్చి ఆంధ్రప్రదేశ్ సార్ అక్కడ కానీ మనల్ని కరెక్ట్గా సెమీస్కి వచ్చి మన పంజాబ్ పడింది సార్ మనకు అంతే సార్ మన సెమీస్కి తొక్కేసరికి ఇంక థర్డ్ ప్లేస్కి అవకాశం థర్డ్ ప్లేస్ కొడుకు వచ్చాము సార్ నెక్స్ట్ వచ్చి ఆల్ ఇండియాలో మళ్ళీ ఆ క్వాలిఫై మ్యాచ్ కేరళతో జరిగింది సార్ మనకు తమిళనాడు సార్ అన్నమయ్య యూనివర్సిటీలో అది కూడా మనం మనసు కొడతాం సార్ ఆడవాళ్ళ గ్యాప్ మీద జరిగింది సార్ అక్కడ లోకల్ పొలిటికల్ సార్ ఇప్పుడు యూనివర్సిటీలో లోకల్ టీం మాది ఓకే సార్ అలాగే 2 times మనం మెడల్ వచ్చింది సార్ మనకు ఆల్ ఇండియాలో ఓకే నేను ఆడిన ఆల్ ఇండియా యూనివర్సిటీ 3 times క్వాలిఫై మ్యాచ్ లేదు సార్ 3 times క్వాలిఫై మ్యాచ్ ఒకటిసారి గోల్డ్ మెడల్ కొట్టాం సార్ మరి ఇప్పుడు మీకు ఇష్టమైన క్రీడాకారులు ఎవరు ఉన్నారు నాకు ఇష్టమైన క్రీడాకారులు సార్ నాకు సచిన్ టెండూల్కర్ సార్ సచిన్ టెండూల్కర్ క్రికెటర్ అవును సార్ ఖోఖోలో ఎవరు మన మహారాష్ట్ర ఉన్నారు సార్ మహారాష్ట్ర సార్ మహారాష్ట్రలో ఆయన పేరు మంచి మంచి ఆట సార్ సాహిత్ అతని పేరు సాహిత్ అతని పేరు సార్ మరి మీరు అన్నారు కదా మీరు ఒక అకాడమీ స్థాపించాలన్న ఒక ఆలోచన మీకుంది
దానికి ఎలాంటి ఆర్థిక వనరులు అవసరం? అసలు నేను ప్రస్తుతం ఇప్పుడు కూలీకి పోతుంది సంపాదించుకుంటున్నాను సార్. నేను చేయాలంటే కొద్దిగా నాకు ఆర్థిక సహాయం చేయాలి. దానికి ఎక్కువ అవసరం అవుతుందా అంటే బడ్జెట్ పరంగా చూస్తే? బడ్జెట్ వల్ల ఎక్కువ అవుతుంది సార్. దానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు సమకూర్చుకోవడానికి? అదే నేనే కష్టపడి ఇప్పుడు చేస్తాను సార్. చిన్నపిల్లలు ఉన్నారంటే దాన్ని కొద్దిగా వాళ్ళు గట్టెక్కిచ్చిందాక నాకు ఇబ్బందిగా ఉంది సార్. మరి ప్రభుత్వానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు కదా, ఈ విధంగా నేను ఒక అకాడమీ నెల్లూరు జిల్లాలో పెట్టాలనుకుంటున్నాను, నాకు అర్హత ఉంది, నేను ఇన్ని గోల్డ్ మెడల్స్ ఇన్ని మెడల్స్ సాధించాను అని చెప్పి మీరు కలెక్టర్ గారికి మీరు అప్లై చేసుకోవచ్చు కదా, చేసుకున్నారా? చేయలేదు సార్. చేసే ఆలోచన ఉందా? ఉంది సార్. మరి ప్రభుత్వ సహకారం కానీ లేదు ప్రైవేట్ సంస్థల సహకారం కానీ జనరల్గా స్పోర్ట్స్ కంటే అన్ని సంస్థలు ముందుకు వస్తాయి. అలాంటి ప్రయత్నం చేసి మీరు నెల్లూరు జిల్లాలో ఒక అకాడమీని స్థాపిస్తే బాగుంటుందని మా ఆలోచన. దానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? నేను అదే ప్రయత్నంలో ఉన్నాను సార్. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను అకాడమీ స్టార్ట్ చేసి పిల్లలకి కోచింగ్ ఇవ్వాలని నా టార్గెట్ చేస్తాను సార్. అదే అదే కోచింగ్ ఇవ్వాలని మీ లక్ష్యము, దానికి కావాల్సినవి కావాలి. అవును సార్. వనరులు కాబట్టి కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకోవాలి. దానికి మీరు ప్రయత్నం చేయాలి సార్. పెద్దవాళ్ళు సహాయం చేస్తే సహాయం చేయాలంటే మీరు అడగాలి. అడగాను సార్. వెళ్ళి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రైవేట్ సంస్థలు కావచ్చు అడగచ్చు, అడిగి వాళ్ళు మీకు సహాయం అందిస్తారు కూడా. ఎందుకంటే మీకు ఆ వర్త్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, ఆ క్వాలిఫికేషన్ కూడా ఉంది. అంతే కదా? అంతే సార్. మరి ఇక నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎలా వెళ్ళాలని కోరుకుంటారు? మన ఆంధ్రప్రదేశ్ని టాప్ పొజిషన్లో మనం పెట్టాలనుకుంటున్నాం సార్. వావ్. స్టేట్ని టాప్ పొజిషన్? టాప్లో సార్. ఇప్పుడు మన జిల్లా ఉంది సార్, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా టాప్ చేసి ఆటోమేటిక్ మన ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ ఇవ్వనట సార్. కానీ మంచి లక్ష్యమే ఉంది మీకు సార్. దాన్ని సాధించుకునే యొక్క ఆలోచనలు మీరు చేయాలి పూర్తిగా. అవును సార్. ఓకేనా? మరి హరీష్ గారు, మీరు నేషనల్ స్థాయిలో ఆడారు, అన్ని మెడల్స్ కొట్టారు. మరి అంతర్జాతీయ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి మీరు వెళ్ళాలంటే వెళ్ళే కెపాసిటీ, అర్హత, దమ్ము మీలో ఉన్నాయా? ఉన్నా సార్. వెళ్తారా? వెళ్తాను సార్. మరి ఎందుకు వెనక్కి వెళ్తున్నారు మీరు? నాకు కొద్దిగా బయట దిశలు పోవాలంటే నాకు కొద్ది ప్రాబ్లం, ఫైనాన్స్ ప్రాబ్లం ఎక్కువ. ఫైనాన్స్? అవును సార్. ఓకే. ఇంట్లో నేను మా అమ్మ, నేను వచ్చి నేనసారే సమయాన్ని మా అమ్మ చనిపోయింది సార్. అప్పుడు నాకు వెనకాల పెట్టేవాళ్ళు ఎవరు లేదు సార్. అంటే అన్న మ్యారేజ్ అయిపోయింది, ఆకులు మ్యారేజ్ అయిపోయింది, మా నాన్న నేను ఉండే సిట్టి వాళ్ళు. ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఆడాలంటే ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఆడొచ్చు, ఎక్కడ జరుగుతాయి స్పోర్ట్స్? అంటే మన అసోసియేషన్ తరఫున తర్వాత మహారాష్ట్ర జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్ జరుగుతాయి, కర్ణాటక జరుగుతాయి. ఇక్కడ కాదు, ఇక్కడ సార్. ఇంటర్నేషనల్ స్థాయి? ఇంటర్నేషనల్ స్థాయి సార్, మన బంగ్లాదేశ్, నేపాల్, మన ఇంగ్లాండ్, కొన్ని ఏషియన్ గేమ్స్ ఆడతాయి సార్, పాకిస్తాన్. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతం మన ఇంటర్నేషనల్ వచ్చి ఇక్కడే జరిగింది సార్, మనకు గోవా గౌహతిలో జరిగింది సార్. మన అస్సాంలో జరిగింది సార్, గౌహతి అస్సాంలో గౌహతిలో జరిగింది సార్. సౌత్ ఏషియన్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ అన్నీ జరిగాయి సార్. మరి ఇలాంటి ఇంటర్నెట్ స్థాయికి వెళ్ళాలంటే కొన్ని ప్రత్యేకమైన అకాడమీలు ఉంటాయి, అంటే వాళ్ళని ట్రైన్అప్ చేయడానికి. అటువంటి వాటిలో మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఉంది సార్, అవకాశం ఉంది. వెళ్ళొచ్చు? వెళ్ళొచ్చు సార్. వెళ్ళాలంటే ఏదైనా కూడా సార్ ఇది ఉండాలి సార్. ఆర్థికంగా మీకు కానీ సపోర్ట్ ఇస్తే సార్ మీరు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడగలరు. సార్, ఇప్పుడు నేను బాబు నా పిల్లలను కూడా ఇప్పుడు అంత ముగించాను, నా పిల్లల్ని అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో నేను ఆడిపోయాలని నా టార్గెట్ సార్. మీ యొక్క అంతది మీ పిల్లల్ని అంటే స్టూడెంట్ సార్? మీ పిల్లల్ని, మీ సంతానా లేకపోతే మీ శిష్యులు? శిష్యులు సార్. శిష్యులు? శిష్యులు సార్. ఓకే ఓకే. మరి అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా ఈ స్థాయిలో, జిల్లా స్థాయిలో లేకపోతే నెల్లూరు నగర స్థాయిలో ఎవరైనా మీ దగ్గర నేర్చుకోవాలి ఖోఖో అంటే మీరు వాళ్ళకి ఏమైనా నేర్పించే ప్రయత్నం చేయగలరా? నేర్పిస్తాను సార్. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మెడికల్ బ్యాక్ సైడ్ పాత పెట్టుకోవాలి సార్. ఎవరిని అడిగినా హరీష్, ఖోఖో హరీష్ అంటే ఎవరైనా చెప్తారు సార్. ఓకే. సింహపురి, పాత సింహపురి హాస్పిటల్ వెనుక ఖోఖో హరీష్ అని అడిగితే ఎవరైనా వచ్చి మిమ్మల్ని చెప్తారు. మరి మీకు అక్కడ వసతులు ఉన్నాయా? గ్రౌండ్ అటువంటి ఉన్నాయా? గ్రౌండ్ ఉంది సార్. దాని ఫెసిలిటీ కొద్దిగా తక్కువగా మణిపాలన చేయలేకపోతున్నాం. ఓకే. మరి ఎవరైనా సంస్థలు మీకు సహకారం అందిస్తే, స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా కంపెనీలు కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ సహాయం చేస్తే మన ప్రస్తుతానికి మన నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ టాప్ చేస్తాం సార్. ఆంధ్ర టీంలో నెల్లూరు జిల్లా వాళ్ళు 5 నెంబర్స్ ఉండేటట్లు మనం చేసుకుంటాం సార్. మీరు చేస్తారా? చేస్తాం సార్. ఆ స్థాయికి తీసుకొస్తారు స్టూడెంట్స్? స్టూడెంట్స్ సార్. వెరీ గుడ్. మరి మీరు అంత నమ్మకంగా చెప్తున్నారు మీ స్టూడెంట్స్ని ఆ స్థాయికి తీసుకెళ్తామని, రాష్ట్ర స్థాయి అంటున్నారు, జాతీయ స్థాయి అంటున్నారు, అంతర్జాతీయ స్థాయి అంటున్నారు, ఆ టెక్నిక్స్ ఏంటి, మీకున్న స్పెషాలిటీస్ ఏంటి నేర్పించడం? నేను ఆడిన
పదిహేను సంవత్సరాలు నేను ఖోఖో ఆడినానికి నేను అన్ని మెరుగులు చేస్తున్నాను సార్. ఎలా ఆడాలా, ఎలా చేయాలా, తర్వాత ఎవరిది స్కిల్ ఎలాగుంది, ఏ రాష్ట్రం స్కిల్ ఎలాగుంది, అన్నీ ఉన్నాయి కదా సార్. నేను ఆ పిల్లలకి చెప్పి మనం నేర్పిస్తాను సార్. మీరు అన్నట్టు నాకు సామెత గుర్తొస్తుంది, అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లు ఉన్నట్టు శని ఉన్నట్టుగా. మీలేమో టాలెంట్ ఉంది సార్, కానీ మీకు సహకారం లేదు, ప్రోత్సాహం లేదు. ఆర్థికమైన ప్రోత్సాహం ఉంటే మీరు మంచి స్థాయికి స్టూడెంట్స్ తీసుకెళ్ళగలరు. వెరీ గుడ్. మరి జాతీయ స్థాయిలో ఖోఖో కబడ్డీలో 22 నేషనల్స్లో ఆడాడు, మరి ఎన్నో మెడల్స్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ అన్ని మెడల్స్ సాధించాడు, మరి ఈరోజు కూలికి వెళ్తున్నాడు చూశారు కదా. మరి ఇలాంటి వ్యక్తి మళ్ళీ నేను కోత మొదలు పెడతాను, మనలాంటి వారి చేయి అందిస్తే అని అంటున్నాడు. మరి ఆయనకి మనందరం మన సహకారాన్ని, మన చేయూతని అందిద్దామా. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో క్రీడాకారుతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.